ప్రస్తుతం మనం ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి దేవస్థాన ఆధ్వర్యంలో మనం ఉండడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు మరి గురువారము తొలి ఏకాదశి సందర్భంగా భక్త జన సమూహం అనేది ఈరోజు బాగా కనిపిస్తూ ఉంది. మీరు ఇక్కడ సన్నివేశాలను మీరు చూడవచ్చు. మీరు చూడొచ్చు తొలి ఏకాదశి సందర్భంగా భక్తులంతా కూడా ఇక్కడ ఈరోజు ప్రీతమైనటువంటి సమూహం భక్త జన సమూహం కనిపిస్తూ ఉంది. భక్తులు అధిక సంఖ్యలో ఈరోజు దర్శనానికి బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడానికి భక్తులంతా కూడా ఈరోజు వేకువజామిని ఇక్కడ చేరుకొని వాళ్ళు దర్శన నిమిత్తం వీరంతా కూడా వారు క్యూ పద్ధతి పాటిస్తూ దైవ దర్శనానికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా భక్త జన సమూహం అనేది విపరీతంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం దర్శనం కావడానికి కనీసం వీరికి ఇక్కడి నుంచి చూసినట్టయితే కనీసం ఒక 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఈ 10 గంటల సమయంలో వీళ్ళంతా కూడా క్యూ లైన్లో పాటిస్తూ వారు ఆ విధంగా నిల్చొని వెళ్ళాల్సిన అవసరం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. భక్తులకు మధ్య మధ్యలో దాహార్తిని కూడా తీర్చేందుకు ఇక్కడ ఏర్పాట్లు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నవి. భక్తులకు నీడనిచ్చేందుకు టెంట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కొంతమంది భక్తులను అడిగి తెలుసుకుందాం, వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు? సుబ్బారెడ్డిగూడెం. ఎక్కడది? ఎక్కడి నుంచి వచ్చారండి? మిరియాలగూడ వేములపల్లి నుంచి వచ్చారు భక్తులు. మీరు ఎక్కడి నుంచి? ఖమ్మం. ఖమ్మం పట్టణమా? ఖమ్మం పట్టణం నుంచి మీరు రావడం జరిగింది. ఏ సమయంలో వచ్చారండి? ఎప్పుడు వచ్చారు? ఉదయం 7 గంటలకే వచ్చారు. స్వామివారి దర్శనానికి ఈరోజు భక్తుల సంఖ్య అనేది బాగా కనిపిస్తూనే ఉంది. నల్ల కారు చూడొచ్చు. దర్శనం అనేది ఈరోజు కొద్దిగా కష్టతరంగా కనిపిస్తుంది. సమయం కనీసం ఎక్కువ సమయం తీసుకోవడం జరుగుతూ ఉంది. రామ 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 హరి హరి
మీరు చూడొచ్చు బాల ఉగ్ర నరసింహస్వామి ఇక్కడ రెండో యాదాద్రిగా నిలవబడుతుంది. ప్రపంచ నలుమూలల నుంచి కూడా కొంతమంది భక్తులు ఇక్కడికి వస్తూనే ఉన్నారు. ఒక దేశమే కాదు ప్రపంచ ఎల్లలు దాటిపోయినది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి దర్శనార్థం నిమిత్తం ఇక్కడ వస్తూ ఉన్నారు. కోర్కెలు తీర్చే కొంగు బంగారమై ఎర్రవరంలో ఎలిసినటువంటి బాల ఉగ్ర నరసింహస్వామి భక్తుల కోలాహోలాన్ని మీరు గమనించవచ్చు. ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ రేకోజ్వామిని దర్శనానికి వారంతా బయలుదేరి ఎర్రవరం ఉగ్ర బాల ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకోవడానికి తండప తండాలుగా భక్త జన సమూహం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూడొచ్చు దర్శనం అనేది ఇక్కడ ముఖ ద్వారంలో కనిపిస్తూ ఉన్నారు. భక్తుల కోలాహలం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. చెప్పండి భాస్కర్ టీవీ కోవల్ ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి దేవస్థానంలో ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా గురువారము భక్త జన సమూహాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకసారి ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామిని ఇక్కడ దర్శనార్థం వచ్చిన భక్తుల్ని ఒకసారి గమనించవచ్చు. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా సుమారు భక్తుల సంఖ్య అనేది ఈరోజు దాదాపుగా 30,000 దాటుండొచ్చు. ఎందుకంటే భక్తుల సంఖ్యను నిర్ధారించడం కూడా కష్టంగా ఉంది. ఎందుకంటే భక్తులు వచ్చేవారు వస్తూ ఉన్నారు, పోయేవారు వెళ్తున్నారు దర్శించుకొని. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు? దేవరకొండ స్వామి మల్లపల్లి. దేవరకొండ మల్లపల్లి సంబంధించినటువంటి ప్రాంతాన్ని నుంచి మేము ఇక్కడికి వచ్చామని చెప్పి చెప్తున్నారు. ఏం పేరండి? ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ స్వామివారి దర్శనార్థం వారు దేవరకొండ ప్రాంతం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఎర్రవరం రెండవ యాదాద్రి కాబోతుంది. ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి ఎల్లలు దాటి పేరు వస్తుంది మనం ఇక్కడ చూడొచ్చు. మీరు ఇక్కడికి వచ్చినాక ఎలా అనిపిస్తుంది? స్వామివారిని దర్శించుకోవడానికి రెండవ వారము మళ్ళీ అని చెప్తున్నారు. మూడో వారం కూడా అనుకున్నారు స్వామి, అది నెరవేరే వరకు కూడా వస్తానని చెప్పి సంబంధించినటువంటి చెప్తున్నారు భక్తుడు. దాదాపుగా మనం చూడొచ్చు ఈరోజు దాదాపుగా 30,000 సుమారు జనాభా ఇక్కడ భక్త జన సమూహం అనేది దర్శించుకునే భాగ్యం ఇక్కడ ఉన్నది. భక్తులు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. ఎర్రవరం ఎంతో పవిత్రమైన స్థలంగా ఇక్కడ నెలకొన్నది. ఇది ఒక పవిత్రమైనటువంటి ప్రాంతము. ఒకప్పుడు ఎర్రవరం అంటే ఏందో ఎక్కడో ఉన్నదో కూడా తెలియని ప్రాంతము. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం ఒక మూల గ్రామం. ఎర్రవరం అనేది ఒక తెలియని ఒక ప్రాంత చిన్న పల్లెటూరు. అలాంటి పల్లెటూరు ఈరోజు ఎర్రవరం పవిత్రమైపోయింది, ఒక పుణ్యక్షేత్రం అయింది.
ఎక్కడో ఏదో సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఈడ ఎర్రవరాన్ని పవిత్రం చేస్తున్నారు. బాల ఉగ్ర నరసింహస్వామిని ఇక్కడ దర్శించుకునే భాగ్యం భక్తులకు కలిగింది. కోర్కెలు తీర్చే కొంగు బంగారమై నిలుస్తున్నటువంటి స్వామి సన్నిధికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉన్నారు. ఇక్కడ చంటి పిల్లలు నేసుకొని బాలలను తీసుకొని ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. స్వామివారికి బాలలంటే చాలా చాలా ఇష్టం. ఎప్పుడు వచ్చినా కానీ భక్తులు బాలలను తీసుకొని రావాలి నా సన్నిధికని పలుమార్లు చెప్పిన యథార్థమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. చూడొచ్చు మనం ఎక్కువగా పడ బాలలే కనిపిస్తూ ఉన్నారు. స్వామివారికి నైవేద్యాలను వారు తయారు చేసుకొని వండుకొని స్వామికి నైవేద్యాలు ఇస్తున్నారు. దర్శనం అనేది కాస్త ఇబ్బందికరంగానే ఉంది. ఈరోజు భక్తులు స్వామివారి కోసం ఎంత ఓపికనైనా భరిస్తూ వారు దాదాపుగా 3-4 గంటలు కూడా నిల్చొని ఓపికతో సహనంతో స్వామివారిని చూడాలి, స్వామివారిని దర్శించుకునే భాగ్యం మాకు కలగాలని చెప్పి వారు దాదాపుగా 3-4 గంటలైనా కానీ ఇక్కడ చూస్తున్నాం. ఇదంతా బాల ఉగ్ర నరసింహస్వామి భక్త జన సమూహ కోటి. బాల ఉగ్ర నరసింహస్వామి ఎర్రవరం భక్త జన సమూహం అనేది ఈరోజు గురువారం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులంతా కూడా ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మన ఎదురుగా ఉన్నటువంటి ఒక భక్తుడు వేములవాడ కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వరి ఆలయంలో ప్రధాన అర్చకుడు, ఇక్కడ కూడా అర్చకుడుగా పనిచేస్తున్నారు. ఇక్కడికి వచ్చారు, వారి యొక్క మాటల్లో వారు మాట్లాడుతూ ఉన్నారు, గమనించవచ్చు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? వేములవాడ నుంచి వచ్చారు. మరి మీకు ఎలా తెలిసింది ఇక్కడ సంబంధించినటువంటి దేవుని యొక్క అమ్మ? ఆహా, సోషల్ మీడియా యూట్యూబ్లలో చూస్తూ వారు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఎప్పుడు వచ్చారు, ఏ సమయంలో వచ్చారమ్మా? ఓకే, 1 గంట అయింది. వాళ్ళు ఎప్పుడో బయలుదేరి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబం మొత్తం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడికి వచ్చారని చెప్పారు. వాళ్ళ పెద్ద ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. స్వామి మీరు ఏం చేస్తుంటారు? రిటైర్డ్ టీచరు. ఇక్కడ స్వామివారి దర్శనార్థం వీరంతా కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా చేరుకోవడం జరిగింది. ప్రధాని ఇప్పుడు ఎలా ఉంది? నడుస్తున్నాడు కానీ ఇంకా చెయ్యాలి మాట. అక్కడ సంబంధించినటువంటి రాజరాజేశ్వరి ఆలయంలో ప్రధాన అర్చకుడుగా పనిచేస్తున్నటువంటి ఒక శ్రీనివాస్ గారు వారికి కాలు చెయ్యి సంబంధించినటువంటి పక్షపాతం వచ్చి పడిపోయినది అని చెప్పి అన్నారు. వారు దేవుని దర్శనార్థం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వారు స్వయంగా ప్రత్యేక దర్శనంలో వెళ్ళి వారు స్వామివారిని దర్శించుకున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మాటలు వస్తున్నాయా? రావు, మాటలు కూడా రాను అనే పరిస్థితి ఏర్పడింది. వారికి యొక్క కుటుంబం అంతా కూడా ఇక్కడ బాల ఉగ్ర నరసింహస్వామి దర్శనానికి వచ్చి మాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి వారు మా మాటలు చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది అమ్మ ఇక్కడ? గట్టి చెప్పండి. చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం అందరు. ఇక్కడికి రావడం మీకు చాలా ఆనందకరంగా? ఓకే, సంతోషం అమ్మా. ఓకే, చూడొచ్చు దర్శన క్యూ భాగంలో కాస్త భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో కొద్దిగా ఒత్తిడి అనేది మనకు కనిపిస్తుంది. ఈరోజు ఒత్తిడి బాగా ఉంది. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు?
భక్తుడు మిర్యాలగూడ నుంచి వచ్చారని చెప్పి మన తెలియపరుస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? ప్రశాంతమైనటువంటిగా విధానం ఉంది ఇక్కడ. అద్భుతంగా ఒక ఎర్రవరం గ్రామంలో ఒక మంచి ప్రదేశంలో భగవంతుడు ఇక్కడ ఏర్పాటు కావడం అనేది ఆనందదాయకము అని చెప్పి వారు చెప్తున్నారు. ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి దేవస్థాన ఆధ్వర్యంలో ఇక్కడ కమిటీ వారు మొత్తం కూడా ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. భక్తుల సౌకర్యార్థము ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ మనకి నిత్య అన్నదానానికి ఎంతో మంది భక్తులు విరాళాలను కూడా ఇస్తూ ప్రతినిత్యం కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు స్వామివారి దగ్గరికి వచ్చినటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా నిత్యం కూడా ఈడకి ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నిత్య అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఉదయము 10 గంటల నుంచి మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఈడ కమిటీ వారు నిర్వహిస్తూ ఉన్నారు.